సూర్యకాంతం, ఛాయాదేవిల బాలీవుడ్ గుజరాతీ మరాఠీ చిత్రాల్లో గయ్యాలి పాత్రలు చేయాలంటే టక్కున లతితా పవార్ గుర్తుకొస్తారు. ముఖ్యంగా రామానంద్ సాగర్ దూరదర్శన్ కోసం తీసిన రామాయణం గాథలో మందర వంటి క్రూర పాత్రను ఆమె చేసినట్లు మరెవరూ చేయలేరనే చెప్పాలి. 1916 ఏప్రిల్ 18 ఈమె జన్మించింది. నిజానికి లలితా పవార్ ఎంతో అందమైన యువతి. ఈమె నాసిక్కి చెందిన యువతి, తర్వాత పూణేకి వచ్చింది. అక్కడ ఓ చోట మూకీ చిత్రాలు షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను కూడా చూడ్డానికి వెళ్ళింది. ఆ దర్శకుడు ఆమె ముద్దు వచ్చే మోము చూసి ఆ చిత్రంలో ఓ చిన్న పాత్రనిచ్చాడు. అలా 9 ఏళ్ల వయసులోనే ఆమె మొహానికి మేకప్ వేసుకుంది. ఇక ఆనాడు క్రేజ్ ఎలా ఉండేదంటే ఆమె ఏ చిత్రంలో నటిస్తే అది సూపర్ హిట్ అనే రేంజ్ లో ఉండేది. ఇలా ఎంతో అందగత్తే హీరోయిన్ గా బిజీ అయింది. హిందీలో 700కు పైగా చిత్రాల్లో నటించింది. నేతాజీ పార్కర్, అనారి, 3420, మిస్టర్ అండ్ మిస్సెస్ 55 వంటి చిత్రాల్లో నటించింది. ఈమె తండ్రి లక్ష్మణ్ రావు సాగున్ సిల్క్ కాటన్ వస్త్రాలను అమ్మేవారు. ఇక 9వ ఏటలో సత్యహరిశ్చంద్రలో కూడా నటించింది. మూకీగా రూపొందిన కైలాష్, టాకీగా రూపొందిన క్యాహై వంటి చిత్రాల్లో నటించడమే కాదు, వాటిని స్వయంగా నిర్మించింది. 1942లో జంగీ అజమ్ చిత్రం షూటింగ్ సమయంలో నటుడు మిస్టర్ భగవాన్ను పొరపాటు వలన ఆమెను నిజంగానే షూటింగ్లో చెంప మీద పెద్ద దెబ్బ కొట్టాడు. అది కాస్త ఆమె ఎడమ కంటికి తగిలి ఆమె కన్నులోని రక్తనాళాలు దెబ్బతినిపోయాయి. దాంతో ఆమె సర్జరీ చేయించుకున్న ఎడమ కన్ను పనిచేయకపోవడమే కాదు, మెల్లకన్ను కూడా వచ్చింది. మొహానికి పక్షవాతం వచ్చింది. దాంతో హీరోయిన్గా ఆమె కెరియర్ నాశనమైంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తన హవా చాటింది. ఆమె నిర్మాత గణపతిరావు పవార్ని వివాహం చేసుకుంది. కానీ ఆయన ఈమెతో గాక ఈమె చెల్లెలతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె ఆయనకు విడాకులిచ్చింది. పూణే వచ్చి స్థిరపడింది. తర్వాత ముంబైలోని అంబికా స్టూడియోస్ ఓనర్ అయిన నిర్మాత రాజప్రకాష్ గుప్తాని వివాహం చేసుకుంది. ఆయన గొంతుకు సంబంధించిన తీవ్ర వ్యాధితో బాధపడుతూ ముంబైలో ట్రీట్మెంట్ తీసుకునేవాడు. ఆయనకు చేదోడు వాదోడుగా కూడా ఆమె వెళ్లలేకపోయేది. రైల్లో ఆమె భర్త ముంబై వెళ్ళొస్తుండేవారు. కొడుకు కోడలు కూడా పట్టించుకోకపోవడంతో ఓ రోజు ట్రీట్మెంట్ తీసుకుని వచ్చి 2 రోజుల తర్వాత ఆమె భర్త తలుపులు తీసి చూస్తే అందులో ఆమె జీవం లేకుండా పడిపోయి ఉండడం అందరినీ కదిలించింది. ఇలా ఆమె ఎవరి తోడు లేక ఎంతో నరకం అనుభవించి తలుపులు వేసి ఉన్న ఇంట్లోనే 2 రోజుల తర్వాత విగత జీవిగా కనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.